ఆత్మీయులందరికీ నమస్తులు. ఓం శ్రీ కామాక్షి దేవి అయి నమః. మనము సాధారణంగా ఒక పురాణము చదువుతున్నా, ఒక ఇతిహాసము చదువుతున్నా, ఒక చరిత్ర చదువుతున్నా, మనము కొన్ని విచిత్రమైనటువంటి సంఘటనలను పరిశీలించి ఉంటాము. అంటే అవే లీలలు అనవచ్చు, లేదా దైవిక శక్తులు, అలౌకిక శక్తులు, అతీత శక్తులు అని మనం అనవచ్చు. వీటిలో ముఖ్యంగా మనము మహాభారతాన్ని గనక చదివి ఉంటే, కురు సంగ్రామము, కురుక్షేత్ర సంగ్రామము జరిగేటప్పుడు యుద్ధము ఎలా జరుగుతుంది, యుద్ధములో ఏ ఏ వీరులు నేలకొరిగారు, యుద్ధంలో ఎవరిది పైచేయిగా సాగుతుంది దృశ్యాన్ని మనము మహాభారతంలో చూసి ఉంటాము, ఆ యొక్క సంఘటనను చదివి ఉంటాము. ఇక్కడ అసలైన విచిత్రం ఇక్కడే దాగి ఉంది. ఒకప్పటి యోగుల నిత్య జీవితంలో ఇది విచిత్రం కాదండి, ఎందుకు వాళ్ళందరూ కూడా గొప్ప సాధనాపరులు. నేటి కలియుగంలోనే అది మనకు విచిత్రంగా గోచరిస్తుంది. ఏంటా విచిత్రము అంటే దివ్య దృష్టి. ఇది ఎలా సాధ్యమండి అనేటువంటి విచిత్రం మనందరికీ కలుగుతుంది. దాన్నే దివ్య దృష్టి అంటారు. సింపుల్గా చెప్పాలంటే, నేటి మనుషులందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే, లైవ్ టెలికాస్ట్ అంటారు కదండి, ఇంచుమించు అలాంటిదే. ఒక విధంగా చెప్పాలంటే వీడియో కాల్, స్కైప్ కాల్ అనేటువంటి ఏవైతే ఈ మొబైల్ యంత్రాలు చేస్తున్నాయో, ఆ పనిని నాటి యుగంలో, నాటి కాలంలో సాధనాపరులు వాళ్ళ సాధన యొక్క సిద్ధి చేత వాళ్ళు ఈ దివ్య దృష్టిని పొందేది. మీరు గుర్తుంచుకోండి, మీరు అడగవచ్చు కూడా, స్వామి ఇలాంటివి సాధ్యమేనా అంటే ఒక్క ప్రశ్న అండి. నేడు ప్రాణము లేనటువంటి ఒక యంత్రము, మొబైల్ ఫోను, ఎక్కడో అమెరికాలో ఉన్న వాళ్లను ప్రత్యక్షంగా మనకు చూపిస్తున్నప్పుడు, ప్రాణము లేని యంత్రానికే ఇది సాధ్యమైనప్పుడు, ప్రాణం ఉన్నటువంటి మనిషికి దివ్య దృష్టి సాధ్యము కాదా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. ముమ్మాటికి సాధ్యమే. సాధనాత్ సాధ్యతే సర్వం అన్నట్టు సాధన చేయగలిగితే ఏదైనా సాధ్యమే, ఏదైనా సాధ్యమే కూడా. మరి ఈ దివ్య దృష్టిని ఎలా సాధించవచ్చు, అసలు దివ్య దృష్టిని పొందిన మనుషులకి లోపల జరిగినటువంటి అంతర్గత అంతర్లీన మార్పులు ఏంటి, అంటే మన శరీరంలో అందరిలాగానే ఉండే మనిషి ప్రత్యేకంగా ఒక అతీత శక్తిని పొందారు, అందరూ చూడలేని దాన్ని ఆ యొక్క యోగి తన మనసుతో ఎలా చూడగలుగుతున్నాడు, ఆ యొక్క సాధకుడి లోపల జరిగిన మార్పులేంటి, వీటి గురించి కనుక మనం తెలుసుకోగలిగితే తప్పకుండా అందరితో దివ్య దృష్టి సాధ్యమే. అయితే అసలు దివ్య దృష్టి అంటే ఏంటి, పేరులోనే ఉంది దివ్య దృష్టి. ఈ మాంస నేత్రములతో చూడగలిగే దానికి పరిధి ఉందండి, ఈ మాంస నేత్రములు పరిధి మట్టుకే చూడగలవు, పరిధి దాటితే ఈ మాంస నేత్రములు చూడలేవు. కానీ మనోనేత్రం ఏదైతే ఉందో అది కనుక విచ్చుకుంటే, మనోనేత్రం కనుక తెరుచుకుంటే అనంతకోటి బ్రహ్మాండాలను కూడా మనం దర్శించవచ్చు, దాన్నే దివ్య దృష్టి అంటారు. అయితే శాస్త్రంలో ఈ యొక్క దివ్య దృష్టిని మానవుని యొక్క ప్రత్యేకమైనటువంటి ప్రజ్ఞగా చెప్పింది శాస్త్రము. మానవుని యొక్క ఈ ప్రత్యేకమైన ప్రజ్ఞకే శాస్త్రము పెట్టిన పేరేంటో తెలుసా, ఋతంబర ప్రజ్ఞ. మళ్ళీ చెప్తున్నాను, ఋతంబర ప్రజ్ఞ. ఈ ఋతంబర ప్రజ్ఞ ఎవరికైతే వస్తుందో వాళ్ళు ఏదైనా చేయగలరు, ఎక్కడికైనా వెళ్ళగలరు, దేన్నైనా వీక్షించగలరు. దీనే దివ్య దృష్టి అని చెప్పి మనకు సాధారణంగా చెప్పబడింది. ఈ ఋతంబర ప్రజ్ఞ అనేటువంటిది ఎలా వస్తుంది అంటే, మనము గురువుల దగ్గర పొందినటువంటి ఉపదేశాది ఉపాసనా మార్గాల చేత ఈ ఋతంబర ప్రజ్ఞ మనకు వస్తుంది. అయ్యా ఋతంబర ప్రజ్ఞలు ఏమవుతుంది అంటే, మనసులో ఉన్నటువంటి ఈ ఏడు చక్రాలు మూలాధారం నుంచి మొదలుకుంటే మణి స్వాధిష్టానము, మణిపురము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞాచక్రము, సహస్రారము, ఇలా అన్ని చక్రాలు కూడా విచ్చుకుంటాయి. ఎవరికైతే ఈ అన్ని చక్రాలు, సప్త చక్రాలు విచ్చుకుంటాయో
వారి యొక్క శక్తి అనంతంగా ఉంటుంది. వారు ఏదైనా చేయగలరు, దేన్నైనా చూడగలరు. దీన్నే ఋతంభర ప్రజ్ఞ అంటారు. ఈ ఋతంభర ప్రజ్ఞని దివ్యదృష్టి అనవచ్చు, ఇంకేదైనా అలౌకిక శక్తి అనవచ్చును, సూపర్ న్యాచురల్ ఎనర్జీ అనవచ్చును, కాస్మిక్ ఎనర్జీ అనవచ్చును, ఏదైనా అనవచ్చును. ఒక్కడి గుర్తుంచుకోండి మిత్రులారా, లోపల ఉన్నటువంటి ఈ సప్త చక్రాలు విచ్చుకోవాలంటే ఏ మార్గాన్ని మనము అన్వేషించాలి, ఏ మార్గాన్ని మనము ఉపాసించాలి అనేటువంటి ప్రశ్న తలెత్తుతుంది. గుర్తుంచుకోండి, పైన ఉన్నటువంటి తేనె తెట్ట లేదా ఒక చెట్టుకు తేనెటీగలు కట్టినటువంటి తేనె తెట్టను ఏ రాయితో కొట్టినా గురి గనక నిజంగా ఉంటే, గురి కరెక్ట్గా కుదిరితే, గురి సరిగ్గా కుదిరితే ఏ రాయితో కొట్టినా ఈగలు వెళ్ళిపోతాయి, తేనె స్రవిస్తుంది. అది పాలరాయి కావచ్చును, అది బండరాయి కావచ్చును, లేదా అది బంగారు రాయి కావచ్చును, వజ్రము కావచ్చును, ముత్యాల మూట కావచ్చును, వెండి ఇటుక కావచ్చును. దేంతో కొట్టినా సరే మన గురి కనుక సరిగ్గా ఉంటే, మన ఏకాగ్రత మన గురి కనుక సరిగ్గా ఉంటే, ఆ యొక్క లక్ష్యం వైపు మన గురి నిలవగలిగితే ఏ రాయితో కొట్టినా తేనె తిట్టకు తగులుతుంది, ఈగలు వెళ్ళిపోయి తేనె స్రవిస్తుంది. అలా తేనె తిట్ట అనేటువంటిది కనుక ఒక అలౌకిక అతీతమైన శక్తి కేంద్రము అనుకుంటే, మనం కొట్టే రాయే మనం ఉపాసించే ఉపాసనా మార్గము, భక్తి మార్గము. మన గురి సరిగ్గా ఉండడమే గురువు పైన, గురువు ఇచ్చిన మంత్రం పైన, గురువు చూపినటువంటి సాధన పైన, గురువు ఇచ్చిన మంత్రం యొక్క అధిష్టాన దేవత పైన మన గురి కరెక్ట్గా ఉండడమే ముఖ్యము. అయితే ఈ లోన ఉన్నటువంటి ఈ సప్త చక్రాలు వికసనం కావాలి అంటే మనకి శాస్త్రము 9 రకాలైనటువంటి మార్గాలను సూచించింది. మనం వీటి గురించి గత ప్రసంగాల్లో చెప్పుకున్నాము, నవవిధ భక్తి మార్గాలు అని, ధ్యానము, సఖ్యత, కీర్తన, శ్రవణము, ఇవన్నీ కూడా. ఏవి చేసినా గుర్తుంచుకోండి మిత్రులారా, గురి గనక లేకుంటే ప్రయోజనం ఉండదు. అందుకే ఎవరు ఉత్తమ శిష్యుడు అంటే, ఎవరైతే అతడి గురువు పైన చక్కటి గురిని కలిగి ఉన్నారో, గురుత్వాన్ని విశ్వాసాన్ని కలిగి ఉన్నారో వారు ఉత్తమ శిష్యుడు. అలాంటి వారికి ఈ దివ్య దృష్టి అనేది నల్లేరు నరక, అంత సులువైనటువంటి మార్గము. అయ్యా మరి దివ్య దృష్టి ఎలా సాధ్యము? ఇక్కడ ఉన్నటువంటి మనిషి ఇక్కడే కూర్చొని ప్రపంచంలో ఎక్కడో జరుగుతున్నటువంటి సంఘటనలను కళ్ళతో చూసినట్లుగా ఇక్కడ కూర్చున్న మనిషి కేవలము కళ్ళు మూసుకొని ఎలా చెప్పగలుగుతున్నారు అనేటువంటి దాని గురించి నేను మీకు చక్కటి ఉదాహరణ చెప్తాను. ఒక ఉదాహరణ, ఒక ఉపమానాన్ని మీకు చక్కగా వివరించే ప్రయత్నాన్ని చేస్తాను. ఇది చేస్తే దివ్య దృష్టి సాధ్యమే అని మీరే ఒప్పుకుంటారు. ఆ యొక్క ఉపమానం ఏంటంటే, మీకు ఒక ప్రయోగాన్ని వివరిస్తాను. మనము సైన్స్లో దాన్ని ఎక్స్పెరిమెంట్ అంటారు. ఒక ప్రయోగాన్ని మీకు వివరిస్తాను. ఈ ప్రయోగాన్ని జాగ్రత్తగా వింటే మీరందరూ కూడా, మనమందరము కూడా దివ్య దృష్టిని పొందవచ్చు. మనమందరము కూడా కూర్చున్న దగ్గరనే ప్రపంచం యొక్క లైవ్ టెలికాస్ట్ ఇవ్వవచ్చు, యంత్రాల అవసరం లేకుండా. ఏంటా ప్రయోగము అంటే ఇప్పుడు నేను వివరిస్తాను. మొదలు ఒక గాజు బీకర్ను తీసుకోండి, ఒక గాజు తొట్టిని తీసుకోండి. ఈ గాజు తొట్టెలో నిండా నీళ్లు నింపండి. తర్వాత ఇప్పుడు చిన్న 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 డబ్బాలు తీసుకోండి. ఈ చిన్న 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 అంటే మూత గట్టిగా ఉన్నటువంటి చిన్న చిన్న డబ్బాలు తీసుకోండి. ఈ డబ్బాలలో కూడా, ఈ చిన్న చిన్న డబ్బాలలో కూడా నీళ్లు పోసి మూత గట్టిగా బిగించి, ఈ అన్ని నీళ్లతో నింపబడ్డ ఈ అన్ని డబ్బాలను, చిన్న చిన్న డబ్బాలను ఈ యొక్క గాజు బీకర్లో పాడేయండి. బీకర్లో ఏముంది? నిండా నీళ్లున్నాయి. డబ్బాల్లో ఏముంది? నీళ్లు పోసాము. గట్టిగా మూత పెట్టేసి ఈ నీళ్లు నింపిన ఈ డబ్బాలన్నింటినీ కూడా బీకర్లో పాడేయండి. ఇప్పుడు ఏమవుతుంది? ఈ అన్ని డబ్బాలు కూడా, అవి బరువు ఉన్నా సరే, ఇవన్నీ కూడా నీళ్లలో ఉపరితలంలో పైన తేలుతూ ఉంటాయి. తేలుతూ ఉండి ఈ డబ్బాలన్నీ ఒక డబ్బాతో ఇంకో డబ్బా కూడా కొట్టుకుంటూ, ఢీ కొడుతూ ఈ ఉపరితలం పైనే నివాసం ఉంటాయి ఇవన్నీ డబ్బాలు కూడా.
అయితే ఇప్పుడేం చేద్దాము, ఒక డబ్బాను మళ్ళీ తీసుకొని ఈ డబ్బాలో ఏముంది, నీళ్లు ఉన్నాయి, బీకర్లో ఏమున్నాయి, నిండా నీళ్లు ఉన్నాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ డబ్బాకు పైన ఒక రంధ్రము, కింద ఒక రంధ్రాన్ని మనం గుర్చుదాము. మళ్ళీ చెప్తున్నాను, నీళ్లతో నింపబడ్డ ఈ డబ్బాను ఉపరితలం నుంచి తీసుకొని ఈ డబ్బాలో పైన ఒక రంధ్రము, కింద ఒక రంధ్రము మనం ఏర్పాటు చేసి ఇప్పుడు ఈ డబ్బాని నీళ్ళలో పడేద్దాము. మీరేం గమనిస్తారు, పైన కింద రంధ్రాలు చేయబడ్డటువంటి ఈ డబ్బా మనం నీళ్ళలో వేసినంతనే సిన్సియర్గా నెమ్మదిగా క్రమశిక్షణగా ఈ డబ్బా నెమ్మదిగా నీటి అడుగున చేరి అక్కడ నిశ్చలంగా ఉండిపోతుంది. అవును కదా, పైన కింద రంధ్రము చేయబడ్డటువంటి ఈ డబ్బాను కనుక, ఈ చిన్న డబ్బాను కనుక నీటి తొట్టిలో వేయడం వల్ల ఏమవుతుంది, నెమ్మదిగా ఎలాంటి శబ్దము లేకుండా క్రమశిక్షణగా ఈ డబ్బా కిందికి చేరి నీటి అడుగున స్థిరంగా ఉంటుంది. మరి పైన ఉన్న డబ్బాలన్నీ కూడా వాటిలో కూడా నీళ్లున్నాయండి, అవన్నీ నీటి ఉపరితలం పైన తేలుతూ ఒక డబ్బాకి ఇంకో డబ్బా కొట్టుకుంటూ అక్కడే ఉన్నాయి. కానీ పైన కింద రంధ్రము చేయబడ్డటువంటి ఈ డబ్బా మాత్రము నిశ్చలంగా అమాంతంగా కిందికి వెళ్ళి హాయిగా కింద కూర్చుంటుంది. సరే, ఇప్పుడు ఈ అఖండమైనటువంటి పెద్దదైన గాజు బీకర్లో నీళ్లున్నాయి కదా, నిండా పైన డబ్బాలోనే కింద ఒక డబ్బా ఉంది. ఈ నీళ్లలో మనము ఏదో ఒక మూలన ఒక గులాబీ రంగును కలుపుదాము. ఈ బీకర్లో ఏదో ఒక మూలన గులాబీ రంగును కలుపుదాము. నెమ్మదిగా ఏమవుతుంది, ఈ బీకర్లో ఉన్నటువంటి శాంతం, ఈ బీకర్లో ఉన్నటువంటి మొత్తము నీళ్లలో ఈ గులాబీ రంగు ఆవహించి నీళ్ళన్నీ కూడా గులాబీమయం అయిపోతాయి. సరే, నీటి అడుగున ఇంకో డబ్బా ఉంది కదండి, దానిలో కూడా నీళ్ళున్నాయి కదా. ఈ నీళ్లలో, ఈ బీకర్లో ఉన్న నీళ్లలో ఉన్న గులాబీ రంగు నెమ్మదిగా ఈ డబ్బాలో కూడా చేరుతుంది. ఎందుకు, డబ్బాకి పైన కింద రంధ్రం ఉంది కాబట్టి. ఎక్కడో మారుమూలన బీకర్లో మనం కలిపినటువంటి ఈ గులాబీ రంగు నెమ్మదిగా నీటినంతటిని ఆవహించి చివరగా డబ్బాలో ఉన్న నీళ్ళల్లో కూడా, కింద అడుగున ఉన్నటువంటి డబ్బాలో ఉన్న నీళ్ళల్లో కూడా గులాబీ రంగు ఆవహిస్తుంది. సరే, పైన ఉన్న డబ్బాలలో ఏ నీళ్లు పోసామో ఆ యొక్క జలమే ఉంటుంది, గులాబీ రంగు లోపల ఉండదు, కనుక దానికి రంధ్రాలు లేవు కాబట్టి. ఇది మీకు నేను వివరించాలనుకున్నటువంటి ప్రయోగము. సరే అయ్యా, ఈ ప్రయోగంతో దివ్య దృష్టికి ఏ సంబంధం అండి? అక్కడికే వస్తున్నా. ఈ గాజు బీకర్ ఉంది కదా, అది అనంత కోటి బ్రహ్మాండము. ఈ గాజు బీకరు లోపల నీళ్లున్నాయి కదా, ఇదంతా కూడా ఈ అనంత కోటి బ్రహ్మాండములో ఆవహించబడ్డటువంటి విశ్వ చైతన్యమే ఈ నీళ్లు మొత్తము. ఇదే అఖండ చైతన్యము. తర్వాత ఈ చిన్న చిన్న డబ్బాలు ఉన్నాయి చూశారు, దాన్ని నీళ్లు పోసి మనం గడియ పెట్టి పెట్టేశాము, ఇవన్నీ కూడా జీవాత్మలు. ఈ బీకర్లో ఉన్నది కూడా అనంతమైనటువంటి పరమాత్మ, ఈ డబ్బాలలో ఉన్నది జీవాత్మ. బీకర్లోనూ నీళ్లున్నాయండి, ఈ నీళ్లు పరమాత్మ. ఈ డబ్బాలలో కూడా నీళ్లున్నాయండి, ఈ నీళ్లు జీవాత్మ. ఈ డబ్బాలు ఏవైతే ఉన్నాయో అదే జీవ శరీర ఉపాధి శరీరాలు. అయితే లోన ఉన్నటువంటి పరమాత్మతో డబ్బాలో ఉన్న జీవాత్మకి సంబంధము లేనంత మట్టుకు ఈ డబ్బాలు ఏమో అయ్యాయి, ఉపరితలం పైనే ఉంటూ ఈ డబ్బా ఇంకో డబ్బాతో కొట్టుకుంది. అదే మనము సాధారణ మానవులము. మనమేంటి, మనమున్నది పరమాత్మలోనే, కానీ మనము పరమాత్మ అని గురితెరగకపోతున్నాము. గురితెరగక ఈ పై తలంలో ఉంటూ డబ్బాలన్నీ కొట్టుకున్న మాదిరి మనం కూడా నువ్వు నేను, నేను ధనిక నువ్వు పేద, నేను ఉత్తముడి నువ్వు అధముడివి, నాది ఆది నాది ఈ జాతి అంటూ ఇలా ప్రాపంచికమైనటువంటి అల్పమైన విషయాలతో కొట్టుకుంటున్నాము. దానికి ఈ పైన ఉన్నటువంటి డబ్బాలే ఉదాహరణ. ఇప్పుడు తర్వాత ఏం చేసాము, ఒక దానిలో ఉన్న ఒక డబ్బాను తీసుకొని డబ్బాకు పైన క్రింద రంధ్రం కూర్చాము. అప్పుడు ఏమైంది, నీళ్ళలో పడేయగానే ఈ అనంతంగా ఉన్నటువంటి ఈ బీకర్లో ఉన్న మొత్తము నీళ్లతో ఈ డబ్బాలో ఉన్న పైన కింద రంధ్రం కూర్చబడే డబ్బాలో ఉన్న నీళ్లు ఐక్యమయ్యాయి. ఎందుకు, డబ్బాకి రంధ్రం ఏర్పడింది కాబట్టి ఈ డబ్బాలో ఉన్న నీళ్లు ఈ బీకర్లో ఉన్న నీళ్ళతో సారూప్యత ఐక్యత పొందింది కాబట్టే డబ్బా నెమ్మదిగా నీటి అడుగున చేరిపోయింది. ఇప్పుడు ఈ బీకర్లో ఎక్కడ ఏ మూలన ఏ రంగు కలిపినా ఈ డబ్బాలో కూడా అదే రంగు ఏర్పడుతుంది. ఈ డబ్బాకి పైన కింద రంధ్రము చేయడం అంటే ఏంటి, సాధకుడికి కింద ఉన్న మూలాధారము, పైన ఉన్న సహస్రారము విచ్చుకోవడం అని లెక్క.
ఏ సాధకుడికైతే కింద మూలాధారము పైన సహస్రారము విచ్చుకుంటుందో ఈ అనంతమైనటువంటి బ్రహ్మానందము చేత, ఈ అనంతమైనటువంటి పరమాత్మ చేత ఈ జీవాత్మ ఐక్యత పొందుతాడు. తద్వారా ఎలాంటి అలజడి లేకుండా, ఎలాంటి ప్రాపంచిక కుమ్ములాట లేకుండా నిశ్చలంగా క్రమశిక్షణగా వాడెప్పుడు కూడా భగవద్ ధ్యానంలో ఉంటాడు. కింద ఉన్నటువంటి డబ్బాలో నీళ్ల మాదిరి నిశ్చలంగా క్రమశిక్షణగా ఒక డబ్బా కదా, రంధ్రము కూర్చోబడ్డ డబ్బా నీళ్ళలో ఎలా చేరిందో సహస్రారము మూలాధారము విచ్చుకున్నటువంటి సాధకుడు అలా నిశ్చలంగా కూర్చొని అనంతంలో ఉన్నటువంటి పరమాత్మచే వీడి జీవాత్మ ఐక్యత భావన పొందుతుంది. ఇది సాధన యొక్క ఉపయోగం. ఇదే దివ్యదృష్టి యొక్క సిద్ధాంతానికి ఆధారము. ఇప్పుడు చూడండి, ఇక్కడ కూర్చున్న సాధకుడు తన మనోనేత్రం చేత ప్రపంచంలో ఎక్కడో ఏదో జరిగింది అది చెప్తున్నాడు కదా. ఎలా తెలుస్తుంది అంటే, మరి ఎక్కడో బీకర్లో ఎక్కడో మూలకి రంగు కలిపితే, గులాబీ రంగు కలిపితే ఈ రంగు నెమ్మదిగా నీటిని ఆవహించి ఈ డబ్బాలో కూడా చేరిందా లేదా? మరి అది అదే దివ్యదృష్టి. ఎక్కడ ప్రపంచంలో బ్రహ్మాండాలలో ఎక్కడ ఏ మూలన ఏం జరిగిందో ఆ యొక్క పరమాత్మ ఈ యొక్క జీవాత్మ వేరు కాదు కాబట్టి తెలిసిపోతుంది. ఎవరికైతే పైన కింద రంధ్రము విచ్చుకున్నదో అదే మూలాధారము సహస్రారం విచ్చుకున్నదో. ఇది సాధకుడికి పొందేటువంటి ఋతంభర ప్రజ్ఞ, ఇదే దివ్యదృష్టి. మరి పైన నీటి పైన డబ్బాలు తేలుతున్నాయి కదండి, దానిలో కూడా నీళ్లున్నాయి కదా అంటే వాస్తవమే. బీకర్లోనూ నీళ్లున్నాయి, పైన తేలుతూ కొట్లాడుకుంటున్నటువంటి డబ్బాలో కూడా నీళ్లున్నాయి. కానీ డబ్బాలో ఉన్న నీళ్ళకి ఈ నీళ్ళకి మధ్యలో ఈ అనునాదము ఏర్పడలేదు, ఈ ఐక్యతా భావన ఏర్పడలేదు. ఎందుకు? డబ్బాలో నీళ్లు మూత పెట్టి ఉన్నాయి కాబట్టి. ఆ డబ్బాలో కూడా పైన కింద రంధ్రం చేసామనుకోండి, ఈ నీరు పైన లోపలికి ప్రవేశిస్తుంది, లోపల నీరు దీంతో మిళితమవుతుంది. ఇది సాధకుడు ఈశ్వరుడు ఐక్యమయ్యేటువంటి విధానము. ఎవరైతే సాధన చేస్తూ నవవిధ భక్తి మార్గాలలో ఏ భక్తి మార్గాన్నైనా సరే గురితో విశ్వాసంతో చేస్తారో వారికి ఏమవుతుంది, కింద మూలాధారం నుంచి మొదలుకుంటే పైన సహస్రారం వరకు ఈ మార్గము, ఈ కుండలిని మార్గం అనేటువంటిది విచ్చుకుంటుంది రంధ్రము కొట్టిన డబ్బా మాదిరి. అప్పుడు ఏమవుతుంది, లోపల ఉన్న జీవాత్మ బయట ఉన్న పరమాత్మ ఐక్యమైపోతుంది. దాన్నే ఋతంభర ప్రజ్ఞ అంటారు. ఈ ఋతంభర ప్రజ్ఞ ఏ సాధకుడికైతే వస్తుందో వాడికే దివ్య దృష్టి వస్తుంది. ప్రపంచంలో మారుమూలలో ఎక్కడ ఏముందో చెప్పగలడు. ప్రపంచంలో మారుమూలలో ఎక్కడ వెళ్ళాలో తాను యోగ ప్రయాణంతో వెళ్ళగలడు. ఇదే దివ్య దృష్టి యొక్క అసలు రహస్యము. కాబట్టి మిత్రులారా, మనమందరము కూడా పైన పైనే ఉన్నటువంటి పై పై మెరుపులతో మోహము చెంది పైన పైన కుమ్ములాట కాకుండా చక్కటి సాధన చేద్దాము. గురువుల వద్ద ఉత్తమ క్రమశిక్షణతో వారి ఉపదేశ మార్గాలను గైకొని మంచి సాధన చేస్తూ నీటి అడుగున ఉన్నటువంటి ఈ డబ్బా మాదిరి మనం కూడా స్థిరంగా క్రమశిక్షణగా దైవిక శక్తితో స్థిరంగా నిశ్చలంగా ఉండగలుగుతాము. తద్వారా అలౌకికమైనటువంటి శక్తులను మనము కూడా పొందుతూ విశ్వ కళ్యాణానికి మనం కూడా పాటుపడదాము. ఈ రహస్యాన్ని మీ అందరికీ తెలియపరచడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఇది మా గురువుల దయ. అందరికీ కూడా మరొకసారి ధన్యోస్మి. సర్వే జనాః సుఖినో భవంతు. మీ శివప్రసాద శాస్త్రి.